అర్హత కలిగిన రైతులందరికీ రుణమాఫీ వర్తింప చేయాలని కోరుతూ అక్టోబర్ 4వ తేదీన నిర్వహించే చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కొడిమేల మండల రైతులు పిలుపునిచ్చారు. ఆదివారం కొడిమేల మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో రైతులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోకుండా అర్హత కలిగిన వారందరికీ రుణమాఫీ వర్తింప చేయకుండా మోసం చేసిందని, దీంతో పాటు సన్న రకం వార్డులకు బోనస్ అని చెప్పిన మాట మార్చిందని, దీనికి నిరసనగా నిర్వహించే చెలో కలెక్టరేట్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు తరలి రావాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి, జిల్లా అధ్యక్షులు నల్ల రమేష్ రెడ్డి, మండల నేతలు నరసింహారెడ్డి, తిరుపతి రెడ్డి, గౌతమ్ రెడ్డి, బండ నరసింహారెడ్డి పిలుపునిచ్చారు. వేదిక పొన్నాల తిరుపతి రెడ్డి గారు, మిగతా అందరు నాయకులు వచ్చి ఆ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగానే ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వారంకే రుణమాఫీ చేస్తా, 2 లక్షలు తెచ్చుకో, అది తెచ్చుకో, ఇది తెచ్చుకో అని చెప్పి ఈరోజు ఇవ్వాల్సిన రైతు భరోసా ఇవ్వాలి, అదేవిధంగా రేపు ఇవ్వాల్సిన రైతు భరోసా కూడా ఇంకా సప్పుడు లేదు. దానికి సంబంధించిన విధానాలు ఇవే 15,000 కోట్లు అయితే ఈ 15,000 కోట్లనే మనకు రుణమాఫీ కింద చూపించి మనను మభ్యపెట్టి మసిపూసి మారేడు కాయ చేస్తుండు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. మనం ఖచ్చితంగా రైతుల మందం ఐక్యమై రేపు జరగబోయే 4వ తారీఖు కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని ఈ ప్రభుత్వం మెడలు వంచి రైతులకు కావాల్సిన న్యాయాన్ని పొందాలని మేము అందరం కోరుకుంటూ జై జవాన్. నుంచి పెద్ద ఎత్తున అంటే గత ప్రభుత్వంలో హయాంలో అంటే ఏ ప్రభుత్వం వచ్చినా మా రైతు పరిస్థితిలో ఉందని, గతంలో కూడా మనం ఎన్నో ఉద్యమాలు చేసినాం ఇక్కడ కొడిమేల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలిచ్చి మక్కల మద్దతు ధర అయినా పసుపు మద్దతు ధర అయినా ఎన్నో ఉద్యమాలు చేసినాం. ఈసారి కూడా ఇక్కడ కొడిమేల గ్రామ రైతు సోదరులందరూ ఒకటే తెలియజేస్తున్నాం, పార్టీలు అన్నీ ఉంటాయి, అన్నిటికీ సంఘాలు ఉన్నాయి, మనం రైతులను ఐక్యమై మన కొరకు మనం పోరాటం చేయకపోతే మన కొరకు ఎవ్వరు రారు. మనం ఐక్యంగా ఉండి పార్టీలను పక్కకి వెళ్ళాం, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పార్టీ అనుబంధం ఉంటుంది. వచ్చి పార్టీలు ఏమైనా ఫస్ట్ రైతులం, తర్వాతనే మనకు పార్టీలు. దయచేసి మీ మీడియా ద్వారా కోరుతున్నాం, ప్రతి రైతు ప్రతి కుటుంబం నుంచి ఒకళ్ళ మంచి అక్కడ మన నిరసన నిలపాలి. రేపు ప్రభుత్వం పెద్ద పెద్ద నాయకులు ఉన్న అరెస్ట్ చేసినా కూడా మన వాణి అక్కడ ఇంపేయాలి. కలెక్టరేట్ ముందట మనం రుణమాఫీ కావాలని, రైతు బంధు విడుదల చేయాలని, దొడ్డుదాన్ని మద్దతు బోనస్ ఇవ్వాలని, వీటి మీద ఎవరు ఇక్కడ